కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గౌరవ మంత్రి పేర్ని నాని బందరు మండలం మేకవానిపాలెం పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రంను ప్రారంభం చేశారు. తదనంతరం ఇళ్ల స్థలాల పంపిణీ చేసి ఇళ్ల స్థలాల శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ జె శ్రీనివాస్, ఆర్డీఓ కాజావలి, పంచాయతీ సర్పంచ్ మేక అంజలి, సీనియర్ నాయకులు మేక శ్రీనివాసరావు, మేక లైవ్ కుమార్, హౌసింగ్ అధికారులు, సచివాలయ సిబ్బంది, ఉన్నత అధికారులు, వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఎవరికి వ్యాక్సినేషన్ వేయించాలి, ఇట్లా అనేక కష్టాలు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలకు కానీ, అట్లాగే అంగన్వాడీ టీచర్లు పిల్లల బాగోగులు చూసుకుంటూ కరోనాలో ఇల్లు తిరుగుతూ అంగన్వాడీ డిపార్ట్మెంట్ వారికి కానీ, టీచర్లకి ఆయాలకి, ఇట్లా ఇంకెవరన్నా పేర్లు మర్చిపోయి ఉంటే, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా కరోనాలో బాగా ప్రాణాలను పడంగా పెట్టి పనిచేశారు వైద్య సిబ్బందితో పాటు, అట్లాగే వారికి ఇట్లా పంచాయతీలో మనకు ఊడ్చేవాళ్ళు లేరు కాబట్టి ఇక్కడ లేరు కానీ బందర్ మున్సిపాలిటీలో అయితే ఊడుస్తూ రోడ్లు ఊడుస్తూ ప్రాణాలను పడంగా పెట్టి వాళ్ళు కూడా మన కోసం పనిచేశారు వారికి, అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ జగన్ గారి ప్రభుత్వం మీ అందరికీ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాం. మీరు ఇంత సేవలు చేసి జగన్ గారి ఆలోచనని కిందకి తీసుకెళ్లి దాన్ని అమలు చేసేదానికి కష్టపడుతున్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మేము ఎప్పుడు మీ మా ప్రభుత్వం మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పని మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, శ్రీనివాస్ నగర్ ఈ రెండు ప్రాంతాలకి కలిసి ఇక్కడ ఊరు నానుకునే ఉన్న ఆవిడి పాత ఊరికి సిమెంట్ రోడ్డు ఇటుపక్కన 200 మందికి 3 కోట్ల రూపాయలతో స్థలాలు కొనుగోలు చేసి కరెంట్ 42 లక్షల రూపాయలతో, మంచిళ్ళ సౌకర్యం 75 లక్షల రూపాయలతో మంజూరు చేసి ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి లెవలింగ్ కోసం 1 కోటి రూపాయల పైన ఖర్చు పెట్టి 8 ఎకరాల పొలంలో 200 మందికి ఇళ్ల స్థలాలను మంజూరు చేయటమే కాకుండా 180,000 రూపాయలు తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేనటువంటి ఆర్థిక సహాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది పేదలకి ఈ ప్రాంతం ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం, అట్లాగే ఈ కాలనీలో కానీ ఊరికి మధ్యలో నడిబొడ్డులో సచివాలయంగా బిల్డింగ్కి 40 లక్షల రూపాయలతో, అట్లాగే రైతు భరోసా కేంద్రం 22 లక్షల రూపాయలతో, అలాగే దీంట్లో వెల్నెస్ సెంటర్ కింద ఆరోగ్య పరీక్షా కేంద్రం ఆరోగ్య కేంద్రం కింద ఇదే పంచాయతీలో నవీన్ మెట్ల కాలనీలో 17 లక్షల రూపాయలతో హాస్పిటల్ నిర్మాణం కూడా పూర్తయింది. దాన్ని కూడా త్వరలో నేను ప్రారంభించడం జరుగుతుంది. ఇంతమంది పేదల ఆకాంక్షని నెరవేరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల మంది నిరుపేదలకి ఇళ్ల స్థలాలను మంజూరు చేయటం, 10,000 కోట్ల రూపాయలతో స్థలాలు కొనుగోలు చేసి ఇవ్వటం, 34,000 కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వారికి కావాల్సినటువంటి కరెంటు స్తంభాలు కానీ మంచీలు కానీ రోడ్లు కానీ నిర్మాణానికి 34,000 కోట్ల రూపాయలు, ఇన్ని వేల కోట్ల రూపాయలని పేద ప్రజల కోసం గెలిచిన 24 మాసాల్లో ఖర్చు పెట్టే కేటాయింపులు చేయటం, ఖర్చు పెట్టడం అనేది భారతదేశ చరిత్రలో ఇంతవరకు జరగనటువంటి విషయం. ఈ 31 లక్షల మంది ఆకాంక్షను నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి వారి ఊర్లోనే వారి ఊరు పొలిమేర దాటకుండా ఏ అవసరమైనా మనుషులు అంటే ఆ ప్రజలకు కావాల్సిన ప్రతి అవసరాన్ని పొలిమేరకు లోపలే నెరవేరుస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఈ ప్రజలందరూ తరపున మనస్ఫూర్తిగా ఉంది.